Hi viewers, welcome to Sogasu Tarama. Iroj manam Sogasu Tarama lo Erragadda Sundar Nagar colony main road lo unna Vigneshwara dresses kochi samandi. Iroj manam ee showroom lo latest designer patterns lo unna 20 all varieties chuddam. Vigneshwara dresses lo manaki dresses explain cheyadaniki mantho pat Bharati gar ready ga unnaru. Hello andi. Hi andi. Ee roju elanti varieties chubistunna dresses lo? Readymade dresses and materials. Materials and readymades. Okay, first variety. Idu vachesi manaki latest design andi. Total dress dresses. Okay. Stitched anamata manaki complete stitched dress untundi. Okay. Idu vachesi manaki పైనంతా కూడా ఇప్పుడు మనకి వచ్చే నెక్ పార్ట్స్ అన్ని కూడా ఏంటంటే బోట్ నెక్ టైప్ లో మనకి డ్రెస్సెస్ డిజైన్ చేస్తున్నారన్నమాట. హై నెక్ టైప్ లో పైనంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. సెల్ఫ్ అంటే సేమ్ కలర్ కాంబినేషన్ తోనే ఫ్లవర్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చేటట్లు చేశారు. ఈ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఏంటంటే జూట్ సిల్క్ తీసుకున్నారనమాట. జూట్ సిల్క్ తీసుకొని దానికి పైపింగ్ మనకి లైట్ వీట్ కలర్ కాంబినేషన్ లో పైపింగ్ ఇచ్చారు. ఇది వన్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక బంచ్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఇది కూడా మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా స్టోన్స్ తో వర్క్ డిజైన్ చేశారన్నమాట. ఇది బెల్ట్ పార్ట్ నుంచి మనం చూస్తున్నట్లయితే కలీస్ ని స్టార్ట్ చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బెల్ట్ పార్ట్ నుంచి కలీస్ ని స్టార్ట్ చేసి ఇది కింద దామన్ పార్ట్ వచ్చేసరికి మనకి కొంచెం కాంట్రాస్ట్ బోర్డర్స్ లాగా మనం నెక్ పార్ట్ లో ఏదైతే జూట్ సిల్క్ క్రీమ్ కలర్ ఉంటుందో ఆ క్రీమ్ కలర్ తీసుకున్నారు. పై టాప్ కలర్ కాంబినేషన్ లో మనకి ఒక బోర్డర్ అలాగే లైట్ ఎల్లో కలర్ అలాగే మనకి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్. ఇది టాప్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ చూస్తున్నట్లయితే మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లైట్ బేబీ పింక్ లోనే క్రేప్ బాటమ్ వస్తుంది ప్లస్ చుడీ వస్తుంది. మనకి క్రేప్ బాటమ్ చుడీ బాటమ్ సేమ్ కలర్ డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ ఇచ్చారు. చున్నీ కూడా మనకి సేమ్ కలర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ తో ఉన్నటువంటి ప్లెయిన్ షిఫాన్ చున్నీ వస్తుంది మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్. మనకి బోర్డర్స్ వచ్చేసరికి ఏంటంటే డార్క్ వీట్ కలర్ కింద బోర్డర్ లో రా సిల్క్ బోర్డర్ లాగా మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2300 పడుతుంది. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సెమీ స్టిచ్డ్ వస్తుంది అన్నమాట. సెమీ స్టిచ్డ్ టోటల్ డ్రెస్ సెమీ స్టిచ్డ్ అంటే మనకి నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ లో వస్తుంది అన్నమాట. చందేరి సిల్క్ నెక్ పార్ట్ కూడా మనకి ఏంటంటే కాలర్ నెక్ మోడల్ ఇచ్చారు మనకి ఇక్కడ అంతా కూడా. ఇది గోల్డ్ కలర్ మనకి టిష్యూతో కాలర్ నెక్ ఇచ్చారు. కింద అంతా కూడా నెట్టెడ్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ నెట్టెడ్ పైన సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి ఇచ్చి లోపల మనకి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. ఇది మనకి నెక్ పార్ట్ ఇచ్చే మనకి బటన్స్ కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ టైప్ లో డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాచ్ ఇచ్చారు మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ గోల్డ్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో మనకి మొత్తం కూడా క్రీమ్ కలర్ ఫ్లవరింగ్ ఇచ్చేసి దానిపైన స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ ప్యాచ్ ని అటాచ్ చేశారు. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బేస్ మెటీరియల్ లోనే కొంచెం టిష్యూ మిక్స్ ఉంటుంది. షైనింగ్ లుక్ ఉంది. ఇక్కడ పైన లైట్ కలర్ కింద కొంచెం డార్క్ కలర్ వచ్చింది. షేడెడ్ మోడల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్ బుటీ లాగా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ ఇచ్చారు. ఇది మనకి స్ట్రైట్ కట్ గా కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే మనకి మార్జిన్ అనేది ఏంటంటే ఒక గోల్డ్ కలర్ పట్టీ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి నెట్టెడ్ బోర్డర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్స్ అనేవి మనకి త్రీ లైన్స్ తీసుకొని మిడిల్ లో మనకి నెట్టెడ్ బోర్డర్ ఉంటుంది. టాప్ అంతా కూడా మనకి ఇలా హెవీగా పార్టీ వేర్ కి బ్యాక్ కూడా మనకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే డిజైన్ మనకి బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు. అది జార్జెట్ ఫ్యాబ్రిక్ ని మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో జార్జెట్ ఫుల్ హ్యాండ్స్. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి గోల్డ్ లాగా చిన్న గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్. దీనికి బాటమ్ అంచుని బాటమ్ వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట. టాప్ కలర్ కాంబినేషన్ లోనే క్రేప్ బాటమ్ ఇచ్చారు. మనకి చున్నీ వచ్చేసి మనకి మార్బుల్ షిఫాన్ చున్నీ వస్తుంది. మార్బుల్ షిఫాన్ ఇది కూడా గ్రీన్ కలర్ సింగిల్ కలర్ అంటే త్రీ పీసెస్ కూడా మనకి ఒకటి కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఫోర్ సైడ్స్ అంటే మనకి హ్యాండ్స్ దగ్గర ఏదైతే గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్ అన్నమాట. ఓకే, టోటల్ మెటీరియల్ వస్తుంది. మనకి నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు. అది కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్, రాణి పింక్ కలర్ కాంబినేషన్. అది పైనంతా కూడా మనకి నెక్ పార్ట్ అనేది మనకి డిజైన్ చేయకుండా జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారన్నమాట. మనకి నచ్చిన నెక్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ మీద స్టోన్ అంటే మనకి రెగ్యులర్ గా మిర్రర్స్ ఇస్తూ ఉంటారు. ఇది మిర్రర్ కాకుండా మనకి గోల్డ్ కలర్ స్టోన్ ఇచ్చి దానికి అవుట్లైన్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ బుటీస్ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ తో మిర్రర్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ పెటల్స్ అంతా ఆరెంజ్ ఇచ్చేసి బీడ్స్ ఇచ్చారు.
మనకి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ తో బోర్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పింక్ కలర్ గోల్డ్ కలర్ ఆరెంజ్ కలర్ లైన్స్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన అంతా కూడా మనకి వర్క్ ఫ్లవర్ ఏదైతే మనం మిడిల్ పార్ట్ చూసామో ఆ ఫ్లవర్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్స్ ని డిజైన్ చేసేసి రియల్ మిర్రర్ అండి మిర్రర్స్ ని డిజైన్ చేసేసి ఇక్కడ స్ప్రింగ్ వర్క్ ని ఇచ్చారు మళ్ళీ మొత్తం బీడ్స్ తో మనకి డిజైన్ ఒక బోర్డర్ లాగా ఇచ్చారు హెవీగా ఉంటుంది మనకి ఆ బోర్డర్ అనేది అన్నమాట హ్యాండ్స్ కూడా చూస్తున్నట్లయితే సేమ్ కింద ఉండే బోర్డర్స్ మనకి పింక్ అండ్ ఆరెంజ్ బోర్డర్స్ ఇచ్చారు రా సిల్క్ బోర్డర్స్ మనకి దీనికి బాటమ్ అంచుని బాటమ్ కాంట్రాస్ట్ మనం ఈ మెటీరియల్ లో ఏదైతే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ చూసాం ఫ్లవర్ లోపల ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కాటన్ బాటమ్ ఇచ్చారన్నమాట ఓకే చున్నీ కూడా మనకి ప్యూర్ మార్బుల్ షిఫాన్ చున్నీ అంటే కాంట్రాస్ట్ లుక్ కాంట్రాస్ట్ వస్తుంది టోటల్ గా మనకి స్టిచ్ అయిన తర్వాత పై టాప్ కలర్ పింక్ కింద ఆరెంజ్ చున్నీ కూడా ఆరెంజ్ వస్తుంది అన్నమాట చున్నీ వచ్చేసి మనకి ఆరెంజ్ షిఫాన్ ఇచ్చారు ప్యూర్ దాని పైన అంతా కూడా వైట్ కలర్ స్టోన్స్ ఉంటుంది బోర్డర్స్ మనకి దామన్ పాట్ లో ఉన్నటువంటి త్రీ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఆరెంజ్ ఫోర్ అండ్ అంటే కొంచెం పిటాయి వర్క్ తో ఉన్నటువంటి గోల్డ్ కలర్ బోర్డర్ ఫోర్ సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి 1350 రూపీస్ పడుతుంది 1350 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ నెట్టెడ్ డ్రెస్ మెటీరియల్ ఇది టోటల్ డ్రెస్ అండి మెటీరియల్ సెమీ స్టిచ్ వస్తుంది మనకి ఓకే ఎలా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ మొత్తం చూసినట్లయితే నెట్టెడ్ తీసుకున్నారు ఇక్కడ నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి కాలర్ నెక్ ఇచ్చారు సాటిన్ తో మనకి యెల్లో కలర్ కాంబినేషన్స్ తో కాలర్ నెక్ ఉంటుంది ఇక్కడ గోల్డ్ కలర్ తో మనకి పట్టీలాగా డిజైన్ చేశారు ఇక్కడ హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ మనకి కొంచెం పట్టు లుక్ ఉండే ఫ్యాబ్రిక్ ని తీసుకొని ఇక్కడ హ్యాండ్స్ కి డిజైన్ చేశారు లైట్ లెమన్ ఎల్లో కలర్ కి గోల్డ్ కలర్ హ్యాండ్స్ దగ్గర బోర్డర్ ఉంటుంది ఈ ఫ్రంట్ అంతా కూడా మనకి నెట్టెడ్ పైన మొత్తం డిజైన్ ఇచ్చారు ఈ నెట్టెడ్ పైన అంతా కూడా మనం చూస్తున్నాం చూస్తున్నట్లయితే డార్క్ వీట్ కలర్ థ్రెడ్ వర్క్ కి సీక్వెన్స్ వర్క్ సిల్వర్ కలర్ జరీతో ఫ్లవర్ బూటీ అక్కడక్కడ ఇచ్చేసారు ఈ కిందంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది అది లైట్ అండ్ డార్క్ షేడ్ లో తీసుకున్నారు ఎంబ్రాయిడరీ కూడా అంటే మనకి లైట్ లెమన్ లో లైట్ క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మొత్తం సీక్వెన్స్ వర్క్ తో మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారు కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ బోర్డర్ ఒకటి నెట్టెడ్ మీద మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తో మనకి స్పార్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ డిజైన్ కింద సాటిన్ బోర్డర్ బ్యాక్ పార్ట్ మెటీరియల్ మనకి చేంజ్ చేశారు అన్నమాట ఇది చందేరి ఫ్యాబ్రిక్ చందేరిలోనే మనకి కొంచెం పట్టు టైప్ ఉంటుంది ఇది బంచ్ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే లైట్ ఎల్లో మనకి క్రీమ్ కలర్ తో మొత్తం వర్క్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా సిల్వర్ కలర్ జరీ యూజ్ చేశారన్నమాట మనకి ఇది దీనికి బాటమ్ అంచుని దీనికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా ఉంటుంది ఓకే అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు కాబట్టి దీనికి మనకి లైనింగ్ కూడా యాడ్ చేశారండి లైనింగ్ అండ్ బాటమ్ బాటమ్ రెండు కలిపి మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఓకే చున్నీ చున్నీ కూడా మనకి సేమ్ కలర్ మార్బుల్ షిఫాన్ చున్నీ ప్లెయిన్ ఇచ్చేసి దానికి మనకి గోట్ వర్క్ కూడా ఏంటంటే ప్లెయిన్ సాటిన్ బోర్డర్ ఇచ్చేసారు అన్నమాట దీని కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చేసి 2100 పడుతుంది 2100 రూపీస్ కి ఈ సెమీ స్టిచ్డ్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డ్రెస్ సెమీ స్టిచ్డే ఓకే త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఓకే ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం నెక్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నారు అక్కడ మనకి రా సిల్క్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీతో డిజైన్ ఇచ్చారు బ్లాక్ కలర్ తీసుకొని దాని మీద అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో అండ్ ఫ్లవర్ తో మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చాడు సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్లయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్రింట్ ఇచ్చారనమాట ఆ ప్రింట్ కూడా మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉండేటట్లు ప్రింట్ అది కంటిన్యూగా మనకి హ్యాండ్స్ వర్క్ కంటిన్యూ చేశారనమాట మనకి 3x4 హ్యాండ్స్ వర్క్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఒక పట్టీలాగా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ తీసుకున్నారు కింద గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ మనకి ఇక్కడ బెల్ట్ పార్ట్ చూసినట్లయితే పైన నెక్ పార్ట్ దగ్గర మనకి కిందకు వచ్చేసి గోల్డ్ కలర్ బోర్డర్ ఇక్కడ నెట్ మీద టోటల్ గా జరీతో మనకి ఒక క్రీపర్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ ఉంది డిజైన్ కిందంతా కూడా మనకి ప్యాచ్ వర్క్ ఇది ఇదంతా ఏంటంటే క్రీమ్ కలర్ మీద లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా లేస్ వస్తుంది ఈ లేస్ అనేది ఏంటంటే గోల్డ్ కలర్ తో ఫ్లవర్ డిజైన్ మనకి హాఫ్ పార్టే ఇచ్చారనమాట మిగిలిన హాఫ్ పార్ట్ జార్జెట్ తీసుకున్నారు బ్లాక్ కలర్ జార్జెట్ మీద టోటల్ గా గ్రే కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి మ్యాంగో అండ్ ఫ్లవర్ డిజైన్ కాటన్ థ్రెడ్ కింద కూడా మనకి ఒక పట్టీలాగా ఉంటుంది ఇక్కడ లేస్ ఇచ్చారు మనకి ఒక ఫ్లవర్ లుక్ వచ్చేటట్లు గ్రీన్ కలర్ తో మనకి ఒక లేస్ ఇచ్చారు దానిపైన గ్రీన్ అండ్ బ్లూ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డైమండ్ డిజైన్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ గోల్డ్ కలర్ తో ఒక పట్టీ ఇచ్చారు ఇది టోటల్ గా టాప్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కలర్ ఇచ్చారు బ్లాక్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు ఓకే టోటల్ గా మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటుంది కింద మాత్రం మనకి త్రీ డిజైన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఓకే బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఎందుకంటే మనకి ఇక్కడ నెక్ పార్ట్ లోను అలాగే కింద దామన్ పార్ట్ లోను ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి గ్రీన్ బాటమ్ కాటన్ తీసుకున్నారు షిఫాన్ చున్నీ ఇచ్చారు గ్రీన్ కలర్
బాటమ్ ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి చున్నీ ఇచ్చారండి. అంటే టోటల్గా మనకి కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1875 పడుతుంది. 1875 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ డ్రెస్ అనమాట. స్టిచ్డ్. ఇది నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్నట్లయితే డ్రెస్ కలర్ కాంబినేషన్లోనే మనకి డార్క్ పర్పుల్ కలర్ బాల్స్తో మనకి బీడ్స్ వర్క్ ఇచ్చారు. లోపలంతా స్టోన్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఫ్లవర్స్ కూడా లోపలంతా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చి దానిపైన నెట్టెడ్ మీద మనకి మిర్రర్ వర్క్ ఫ్లవర్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హెవీ లుక్ ఉంటుంది. కిందంతా కూడా మనం ఇక్కడ చూసినట్లయితే కొంచెం పఫ్ వచ్చేటట్లు మనకి ఏంటంటే ఫ్రిల్స్ అనేవి దగ్గర దగ్గరగా మనకి కలిసి తీసుకొని మనకి కింద గేర్ ఎక్కువ ఉంటుంది. మనకి బ్లూ కలర్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ గేర్ ఎక్కువ ఉంటుంది. కింద కూడా మనకి ఫ్రిల్ టైప్ లో కటింగ్ ఇచ్చారనమాట, అంబ్రెల్లా కటింగ్ లాగా. టోటల్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తుంది. వర్క్ ఉన్నటువంటి హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారు. నెటెడ్ అంటే మనకి టోటల్ గా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మిర్రర్స్ తోనే మొత్తం హ్యాండ్స్ నుంచి నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే మనకి క్రేప్ బాటమ్ వస్తుంది అనమాట. చున్నీ కూడా మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చారు. అంటే టాప్ లో మనకి నెట్టెడ్ లో ఉంది కాబట్టి చున్నీ కూడా మనకి నెట్టెడ్ చున్నీ ఇచ్చేసి మనకి గోట్ వర్క్ అనేది ఏంటంటే గోల్డ్ కలర్ ఫోర్ సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3300 పడుతుంది. 3300 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మెటీరియల్ ప్రింటెడ్ లో మెటీరియల్ వస్తుంది. ప్రింటెడ్ మోడల్. చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కొంచెం ఖాదీ లుక్ ఉంటుంది. లైట్ జూట్ మిక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పైన అంతా కూడా మనకి వైట్ మీద మనకి డార్క్ చాక్లెట్ కలర్ తో ఫ్లవర్ ప్రింట్, మిడిల్ లో ఆరెంజ్ మిర్రర్ వర్క్, ఇక్కడ గ్రే లావెండర్ కలర్ తో ఆరో మార్క్ టైప్ లో ఇస్తారు. ఇక్కడ ఆరెంజ్ గ్రీన్ కలర్, ఇక్కడ ఫ్లవర్ మోడల్. ఇక్కడ మళ్ళీ ప్రతి డిజైన్ కూడా మనకి డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఫ్లవర్ కూడా చేంజ్ చేస్తూ మనకి కింద వర్క్ కూడా ఆరెంజ్ కలర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఫుల్ వచ్చింది, ఫుల్ వస్తుంది మిర్రర్ వర్క్. అంటే ప్రతి ఫ్లవర్ లోను మనకి మిర్రర్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక డైమండ్ బోర్డర్, టూ సైడ్స్ మనకు ఆరెంజ్ కలర్ పైపింగ్ ఉంటుంది. ఓకే, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఈ ప్రింటెడ్ కి మనకి ప్లెయిన్ ఇచ్చారు బాటమ్ ఆరెంజ్. అంటే మనకి ఎలాగో టాప్ అంతా కూడా ఏంటంటే ఆరెంజ్ కలర్ యూజ్ చేసాము. మిర్రర్ వర్క్ లోను ఆరెంజ్ ఉంది, ప్లస్ ప్రింటెడ్ లోను మనకు ఆరెంజ్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ ప్లెయిన్ కాటన్ బాటమ్ తీసుకున్నాము. దీనికి వచ్చేసి మనకి ఇక్కడ చున్నీ ఆరెంజ్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారు. అంటే ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న లీఫ్ ప్రింట్ మనకి బోర్డర్ వచ్చేటట్లు చేశారనమాట. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 600 పడుతుంది. ఓన్లీ 600. ఓకే, ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 600 రూపీస్కి అవైలబుల్ ఉందండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి, మెటీరియల్స్ లో డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అనేవి చాలా ఉన్నాయి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరికి ఒకసారి చెప్తానండి. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సెమీ స్టిచ్ లైట్ పర్పుల్ కలర్ సెమీ స్టిచ్. సెమీ స్టిచ్ ఇది కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది. స్ట్రైట్ కట్ మోడల్ ఇచ్చారు. ఫ్రీ సైజ్ కాబట్టి మనం ఎలా అయినా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకే, ఇది నెక్ పార్ట్ వచ్చేసి కాలర్ నెక్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ మనకి సిల్వర్ కలర్ లేస్ లాగా తీసుకొని నెక్ పార్ట్ కింద వరకు కూడా మనకి డిజైన్ చేశారు. షోల్డర్ అంతా కూడా లావెండర్ కలర్ తీసుకొని దాని మీద నెట్టెడ్ అనమాట. అది కూడా ఫ్రంట్ పార్ట్ కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి ఫ్లవర్స్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు, ఎంబోజ్ లుక్ ఉండేటట్లుగా. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి మార్బుల్ షిఫాన్ తో 3/4 హ్యాండ్స్ ఇచ్చారనమాట. అది కూడా లావెండర్ కలర్ కాంట్రాస్ట్ హ్యాండ్స్ తీసుకొని కింద మనకు ఒక లేస్ బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఓకే, ఇది బంచ్ వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్ లో మనకి మల్టీ కలర్ అంటే ఆరెంజ్ అండ్ పింక్ క్రీమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చి ఒక బంచ్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా పాల్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ స్టోన్స్ డిజైన్ చేశారు. ఇది ఫ్రంట్ అంతా కూడా నెట్టెడ్ ఉంటుంది మనకి క్రీమ్ కలర్ మనకి నెట్టెడ్ తీసుకున్నారు. దానికి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. మనకి ఇది షైనింగ్ ఉంటుంది, మనకి పార్టీ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. కింద వచ్చేసి మనకి బోర్డర్ చూస్తున్నట్లయితే లావెండర్ కలర్ బోర్డర్ తీసుకున్నారు. పైన నెక్ లో నెక్ పార్ట్ లో ఏదైతే మనం చూసామో డిజైన్ అదే ఫ్లవర్ క్రీపర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టోటల్ గా మనకి లావెండర్ కలర్ నెట్టెడ్ డిజైన్ ఉంటుంది. అంటే ఫ్రంట్ అంతా కూడా క్రీమ్ కలర్ కనిపిస్తుంది ఎక్కువ, మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే పైన కాంట్రాస్ట్ ఇచ్చారు, పైన క్రీమ్ కలర్ ఫ్రంట్ పార్ట్ ఉండేది పైకి ఇచ్చారు, పైన నెక్ పార్ట్ చేంజ్ చేశారు. కాంట్రాస్ట్ గా ఉంటుంది మనకి. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ బాటమ్ వచ్చేసరికి లావెండర్ కలర్ వస్తుంది. అంటే ఫ్రంట్ మనకి కనిపించేది. ఇది లైనింగ్ కూడా ఇచ్చారా? లైనింగ్ కాదు, మొత్తం మనకి బాటమ్ వస్తుంది. ఓన్లీ బాటమ్. ఓకే, పర్పుల్ కలర్.
దీనికి సేమ్ కలర్ కాంబినేషన్ తోనే చున్నీ కూడా యాడ్ చేశారు, మార్బుల్ షిఫాన్ ఫోర్ సైడ్స్ కూడా మనకి జూట్ బోర్డర్ అంటే గోల్డ్ అండ్ జూట్ మిక్స్ తో ఉన్నటువంటి బోర్డర్ ని డిజైన్ చేశారు, చిన్న బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. 1200 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉందండి. సెమీ స్టిచ్డ్ వెరైటీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డార్క్ పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందరి ఫ్యాబ్రిక్, మంచి కలర్స్ కాంబినేషన్, రెండు కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ తీసుకున్నారు, డార్క్ పీచ్ అండ్ బ్లూ కలర్. బ్లూ కలర్ నెక్ పార్ట్ ని మనకి ఆల్రెడీ కాంట్రాస్ట్ గా మనకి డిజైన్ చేశారనమాట. అంటే ఈ పీచ్ కలర్ మీద మనకి రాయల్ బ్లూ కలర్ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ షైనింగ్ ఉండేటట్లు మనకి థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అవుతున్నట్లు ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. టోటల్ గా షోల్డర్ నెక్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. కింద దాని కింద సేమ్ డిజైన్ నే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి టూ కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ కాంబినేషన్, పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఎంబోజ్ అవుతుంది. కింద డిజైన్ మాత్రం సేమ్ డిజైన్. ఓకే, కింద బోర్డర్ వచ్చేసరికి పీచ్ కలర్ ఒక బోర్డర్, అలాగే మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇక్కడ యూజ్ చేసింది. మనకి టూ లైన్స్ బ్లూ కలర్ ఇచ్చి మిడిల్లో జూట్ ఇచ్చారు, మళ్ళీ పీచ్ ఇచ్చారు. ఇది మనకి దామన్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. దాని పైన మనకి కొంచెం కాంట్రాస్ట్ ఉండేటట్లు నెక్ పార్ట్ లో ఉన్న బ్లూ కలర్ డిజైన్ మనకి ఇక్కడ యాడ్ చేసి సర్కిల్స్ బోర్డర్, జిగ్జాగ్ బోర్డర్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట. ఓకే, ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగే ఉంటుంది. హ్యాండ్స్ చూస్తున్నట్లయితే సేమ్ ఇచ్చారు మనకి. ఓకే, ప్లెయిన్ ఇచ్చేసి బ్లూ కలర్ తో చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు హ్యాండ్స్ పార్ట్ లో. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చాయి చూద్దాం. కాంట్రాస్ట్ వస్తుంది. అంటే డిజైన్ లో మనకి ఏ కలర్ అయితే డార్క్ కలర్ తీసుకున్నారో కాంట్రాస్ట్ లుక్ సేమ్ కలర్ కాంబినేషన్ తో బాటమ్ అండ్ చున్నీ కూడా యాడ్ చేశారు. కూడా మనకి షిఫాన్ చున్నీ ఇచ్చేసి బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది. గోట్ వర్క్ వచ్చేసరికి టూ సైడ్స్ తీసుకున్నారు. మనకి హ్యాంగింగ్ పార్ట్ లో మాత్రమే మనకి జూట్ అండ్ గోల్డ్ మిక్స్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి 1600 పడుతుంది అండి. 1600 రూపీస్ కి ఈ చందరి ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసినటువంటి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గ్రే కలర్ కలర్ ఆరెంజ్ కలర్. ఇది టూ కలర్స్ కాంబినేషన్ అనేది మనకి ఏంటంటే కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ కలర్ టూ కలర్స్ మిక్స్ ఉంటుంది మనకి. ఇక్కడ నెక్ పార్ట్ ని డిజైన్ చేశారు, కొంచెం లెంతీగా ఉండేటట్లు డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో టోటల్ గా మనకి మ్యాంగో డిజైన్ వచ్చేటట్లు, మళ్ళీ దానికి అవుట్లైన్ క్రీపర్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఆ ఆరెంజ్ కలర్ పైన టోటల్ వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. మనకి మంచి షైనింగ్ ఉన్నాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే మీద మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఉంటుంది. అవుట్లైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చి మిడిల్ లో మనకి మిర్రర్ ఇస్ ఇచ్చారు. కింద వచ్చేసి దామన్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ మనకి తీసుకొని రా సిల్క్ దాని మీద జిగ్జాగ్ లాగా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చి పైన పైపింగ్ మనకి గ్రే కలర్ ఇచ్చారనమాట. ఓకే, హ్యాండ్స్ కి హ్యాండ్స్ కూడా గ్రే కలర్ వస్తుంది. బోర్డర్ ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చారు మనకి. బాటమ్ అండ్ చున్నీ, బాటమ్ చూస్తున్నట్లయితే టోటల్ గా కాటన్ బాటమ్ ఇచ్చారు ఆరెంజ్ కలర్. ఓకే, టోటల్ గా మనకి కాంట్రాస్ట్ లుక్ ఇచ్చారనమాట. డిజైనింగ్ ఏ కలర్ తో అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ మనకి ఆరెంజ్ ఇచ్చారు. చున్నీ డిజైన్ చున్నీ వచ్చేసి మనకి ప్రింటెడ్ మోడల్ బాందినీ ప్రింట్, అంటే ప్యూర్ షిఫాన్ మీద మనకి క్రీమ్ కలర్ తో బాందినీ ప్రింట్ ఇచ్చేసి వైట్ కలర్ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే హెవీ పార్టీ వేర్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. బాగా హైలైట్ చేశారు చున్నీని. ఇక్కడ మనకి గ్రే కలర్ ఆరెంజ్ కలర్ ఇక్కడ మొత్తం కూడా మిర్రర్స్ ఇచ్చేసి దానికి అవుట్లైన్ గ్రే కలర్ ఉలెన్ థ్రెడ్ తో డిజైన్ ఇచ్చారు. అది ఎంబోజ్ అవుతున్నట్లు మనకి హెవీగా ఉండేటట్లు ఫోర్ సైడ్స్ కూడా డిజైన్ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? ఉంటుంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మరి ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1750 రూపీస్ పడుతుంది. 1750 రూపీస్ కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర డ్రెస్సెస్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అండి. ఇది అవునవును. ఓకే, ఇది మనకి క్రీమ్ అండ్ బేబీ పింక్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే ఫ్రిల్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఒక త్రీ లైన్స్ క్రీమ్ కలర్ వన్ పింక్ లైన్ మళ్ళీ మనకి క్రీమ్ ఇట్లా ఆల్టర్నేటివ్ గా లైన్స్ వైస్ తీసుకున్నారు. కాలర్ నెక్ కూడా మనకి టూ సైడ్స్ పింక్ ఇచ్చి మిడిల్ లో క్రీమ్ ఇచ్చారనమాట. ఇది హ్యాండ్స్ చూస్తున్నట్లయితే మనకి చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ ప్లెయిన్, ఇక్కడ పింక్ కలర్ గోట్ ఇచ్చారు. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు క్రీమ్ కలర్. దాని మీద బంచెస్ లాగా మనం చూస్తున్నట్లయితే లైట్ పింక్ డార్క్ పింక్ కలర్ ఫ్లవర్ లీఫ్ ప్యాట్ అంతా కూడా మనకి లైట్ గ్రే డార్క్ గ్రే ఇచ్చారు. మిడిల్ లో మనకు చూస్తున్నట్లయితే క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఈ బంచెస్ అనేవి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా దగ్గర దగ్గరగా ఉంటుంది. ఈ మనకి కట్స్ దగ్గర మొత్తం చూస్తున్నట్లయితే పింక్ కలర్ పట్టి ఇచ్చారు. ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కన్నా కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. కింద కూడా మనం చూసినట్లయితే మనకి పింక్ కలర్ క్రీమ్ కలర్ పింక్ కలర్ ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారు. బ్యాక్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది క్రీమ్ కలర్. దీనికి బాటమ్ బాటమ్ కాంట్రాస్ట్. సైడ్స్ లో మనకి ఏదైతే చిన్న అంటే పైపింగ్ స్టైల్ లో బోర్డర్ ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి బాటమ్ అనేది ఇచ్చారు. చున్నీ వచ్చేసి టూ కలర్స్
క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ షేడెడ్ తీసుకున్నారు. మార్బుల్ షిఫాన్ ప్యూర్ షేడెడ్ టూ సైడ్స్ మనకి క్రీమ్ వస్తుంది, మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ వస్తుంది. లేస్ ఇచ్చారు, క్రీమ్ కలర్ దగ్గర కూడా మనకి ఒక చిన్న లేస్ వర్క్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ తో వచ్చే విధంగా ఫోర్ సైడ్స్ కూడా కామన్ గా ఇచ్చేసారు. దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 1150 రూపీస్ పడుతుంది. ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి మనకి 1150 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఇది కోటా ఫ్యాబ్రిక్. కోటా ఫ్యాబ్రిక్ ఓకే. ఇది నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి డిజైన్ ఇచ్చారు. టోటల్గా కాంట్రాస్ట్ మనకి క్రీమ్ కలర్కి కాఫర్ సల్ఫేట్ బ్లూ డార్క్ కలర్ తీసుకొని మనకి ఇక్కడ ఉలెన్ థ్రెడ్ వర్క్తో క్రీపర్ డిజైన్ ఇచ్చారు. లీఫ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేటట్టు స్ట్రైట్గా మనకి ఒక బాక్స్ మోడల్లో ఇచ్చారు. మనకి నచ్చినట్లు దీన్ని నెక్ పార్ట్లో డిజైన్ చేయించుకోవచ్చు. కటింగ్ అనేది మనకి ఓన్లీ నెక్ పార్ట్కి మాత్రమే వస్తుందండి. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ అంటే కొంచెం లైట్ వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రమే మనకి డిజైన్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ చూద్దాం. బాటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఫ్లవర్ కలర్, ఫ్లవర్ కలర్ కాంబినేషన్ ఓకే. బ్లూ కలర్ తీసుకున్నారు మనకి టోటల్గా ఓకే. ప్లెయిన్ ఇచ్చేసారు. చున్నీ కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ డిజైనర్ చున్నీ ఓకే. డ్రెస్ అంటే మిగిలిన పార్ట్ ఏదైతే ఉందో హాఫ్ పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ తర్వాత మిగిలిన పార్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చారు కదండి. సో మనకి చున్నీ మొత్తం కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారు. మొత్తం ఫుల్ డిజైన్ అనేది కనిపిస్తుంది. పైన మనకి చిన్న బోర్డర్ స్టైల్ లుక్ వచ్చింది. ఆ తర్వాత మనకి ఉలెన్ డిజైనింగ్తో అంటే సారీ పైన టాప్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే టైప్ ఆఫ్ డిజైన్ని బిగ్ సైజ్లో మనకి ఫోర్ సైడ్స్ ఫ్లవర్స్ ఇచ్చారు. మిర్రర్ వర్క్ ఇచ్చారు. ఇది ఫోర్ సైడ్స్ ఇచ్చారు. కొంచెం హెవీగా ఉంటుంది మనకి సింగిల్ వేసుకున్నప్పుడు. బాగా హైలైట్ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి? ఉంటాయండి. అంటే మనకి బేస్ అయితే క్రీమ్ ఉంటుంది. మనకి బ్లూ కలర్ బదులు పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇలా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ చాలా కలర్ఫుల్ గా ఉందండి. ఓన్లీ టూ కలర్స్ తీసుకున్నప్పటికీ దీంట్లో మనకి ఏంటంటే ఎప్పుడు తీసుకునేటటువంటి డిజైన్ కాకుండా కొంచెం ఎంబోజ్ లుక్ ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి ఏంటంటే మిగిలిన పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉండడం వలన చున్నీ అనేది బాగా హైలైట్ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. దీని కాస్ట్ 1400 పడుతుంది. 1400 రూపీస్కి ఈ డ్రెస్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో. అడ్రస్ మన వ్యూవర్స్ అందరి కోసం మరొకసారి మెన్షన్ చేస్తాను. ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది విఘ్నేశ్వర డ్రెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్ సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూశారు కదండి విఘ్నేశ్వర డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడు తరమా. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.